చాలా చక్కని అవకాశం దర్శన భాగ్యం కలిగినందుకు అధికారులకు కూడా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి నవ్య ఆంధ్రప్రదేశ్ ఈ 2020 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన అనుకున్న ఆశయాలు, వాళ్ళ తండ్రి గారి కలలు, ఈ పేద ప్రజలకు కోసం ఆయన పెట్టిన కార్యక్రమాలు, నవరత్నాలు కానీ, అదేవిధంగా రాజధాని విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడా ఆ భగవంతుడి అనుగ్రహంతో సఫలీకృతమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారిలాగా మంచి పేరు తెచ్చుకొని ఇంకో 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గత 6 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తున్నా సరే ఆశించిన మేరకు తెలంగాణ ఫలాలు పేద ప్రజలకు అందడం లేదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది, కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది అని చెప్పి భావించి ఆ రోజు పార్లమెంట్ సభ్యునిగా నేను నా సహచర ఎంపీలందరం కలిసి తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది. కానీ కేవలం అది ఈరోజు కొందరు వ్యక్తులకే ఆ ప్రతిఫలాలు అందడం, కింది స్థాయిలో గ్రామ స్థాయిలో విద్యార్థులకు, నిరుద్యోగులకు, పేదలకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అభివృద్ధి ఫలాలను అందుకునే విధంగా రాష్ట్రాన్ని పరిపాలించి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా వీక్ అయింది. ప్రతిపక్షం అనేది లేకుండా, ప్రశ్నించే గొంతు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నియంతలాగా పరిపాలించుకుంటూ 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడం అనేది చాలా దారుణం. ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం జరిగింది. అదంతా ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే ఆ తర్వాత ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యురాలుగా ముఖ్యమంత్రి స్వయాన కూతురు కవితను కూడా ఓడిపోవడం జరిగింది. ఎప్పుడైతే ప్రజల్లో ఒక అహంభావంతో కేసీఆర్ గారు ఒక నియంతలాగా పరిపాలిస్తూ ప్రతిపక్షం లేకుండా చేసిన విధానాన్ని ప్రజలు జీర్ణించుకోలేక 3 కాంగ్రెస్ పార్టీ 4 బీజేపీ ఎంపీలను గెలిపించడం జరిగింది. నైతికంగా నిజంగా అతను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7 ఎంపీలు ఓడిపోయిన తర్వాత రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు నైతిక హక్కు లేదు అతనికి. ఎందుకంటే సారు కారు 16 సర్కారు అని చెప్పి ఎంత గొప్పగా చెప్పుకున్న వ్యక్తి కేవలం 9 సీట్లు వచ్చింది, అందరూ స్వయాన కూతురు కూడా గెలిపించుకోలేకపోయింది ఒక ముఖ్యమంత్రి. కాబట్టి ఇది కేవలం ఏదో డబ్బులతో రాజకీయం, ఈ మున్సిపాలిటీలో కానీ మెజారిటీ ఉన్న దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీస్ని కూడా వాళ్ళే ఎక్స్ అఫీషియో మెంబర్లతో ఓట్లు వేయించి డబ్బులతోటి కొని చాలా అంటే ఎంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందంటే దేవుడి దగ్గర ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలు సాకారం చేయాలని చెప్పి తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు, సబ్బండ వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ఫలాలు అందేలాగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.